హరే శ్రీనివాస శివాయనమ మనకు నిత్య జీవితంలో తరచుగా వినిపించేటువంటి రెండు ప్రశ్నలు కానీ మాటలు కానీ అంటే ఆధ్యాత్మిక జీవితంలో బాగా ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉండేవాళ్ళు ముఖ్యంగా దేవి ఉపాసన చేయాలా అన్నటువంటి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చాలామంది వరకు అప్రోచ్ అవుతూ ఉంటారు అంటే గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు మాకు మంత్రం ఇవ్వండి లేకుంటే చండీ మంత్రం ఇవ్వండి లేదంటే దశమహావిద్యులు ఇవ్వండి ఆ మంత్రం ఇవ్వండి ఈ మంత్రం ఇవ్వండి అని చెప్పి చెప్తుంటారు అంటే అమ్మవారిని ఉపాసన చేయడానికి మంత్రోపదేశం ఉంటే ఆ మంత్రోపదేశం ద్వారా దానికి చాలా ఉంటాయి ఫార్మాలిటీస్ పూజలు వ్రతాలు యజ్ఞయాగాదులు పురచ్చరణ హోమాలు బాల పూజలు ఆ పూజలు ఈ పూజలు సుహాసిని పూజలు ఎన్నో రకాలుగా ఎందుకంటే ఆవిడ అర్చన ప్రీత మానస అమ్మవారికి అర్చన అంటే ఎంతగా అమ్మవారిని అర్చిస్తే ఆవిడ అంత అర్చి అంత ప్రీతి చెందుతుంది ఆవిడ నామాలు గమనిస్తే ఒకసారి రాజరాజార్చిత పద సరోజా ఎయి నమోన్నమహ అంటారు అంటే రాజాది రాజులు ఇంద్రుడు విష్ణుమూర్తి వీళ్ళందరూ కూడా ఆమెను అర్చించినారు వాళ్ళంతా మహారాజులు కదా మహారాజులు అంటే మన లౌకికంగా చెప్పుకునే మైసూరు రాజు లేకుంటే విజయనగరం రాజు ఆ రాజు ఈ రాజు కాదు వాళ్ళంతా రాజాది రాజులు అనేక బ్రహ్మాండాలను పరిపాలిస్తున్న రాజులందరూ కూడా అర్చిస్తారు కాబట్టి ఆ రాజరాజేశ్వరి అయితే అమ్మవారిని సులభంగా ఉపాసించే పద్ధతి గురించి మనం ఈరోజు కొన్ని యొక్క ప్రమాణాల ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు చెప్పబోయే ఈ పద్ధతి మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ముందు ఇదందరూ పూర్తిగా వినండి వింటేనే ఏం ఆ పద్ధతి అన్నది అందరికీ అర్థమవుతుంది విన్న తర్వాత దాన్ని ప్రతి ఒక్కరు ఆచరణలో పెట్టగలరని నేను ఆశిస్తూ ప్రారంభిస్తున్నా దేవి మహాత్యం చండీ సప్తశతి అని దీనికి పేరు ఈ చండీ సప్తశతిలో శ్లోకాలు పారాయణ చేయాలంటే నియమాలు చాలానే చెప్తారు కానీ కొన్నింటికి అందరూ పారాయణ చేసుకునేటువంటి కొన్ని స్తోత్రాలు కూడా ఆ చండీ సప్తశతిలో ఉన్నాయి అందులో అమ్మవారి గురించి చెప్పే దేవీ సూక్తం అని ఒకటి వస్తుంది ఈ దేవీ సూక్తం అంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తై నమోన్నమ యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమోన్నమ అని చెప్పి సకల దేవతలు కూడా అమ్మవారిని అవతరించామని ప్రార్థిస్తూ చేసిన స్తోత్రం ఇది దీని చక్రాధికృత దేవీ స్థుతి అని కూడా చెప్తారు ఇది మహిషాసురుడు వృత్తాంతం అయిపోయిన తర్వాత వస్తుంది మహా సరస్వతి రాబోయే ముందు వస్తుంది స్తోత్రం చండీ సప్తశతి చదివిన వాళ్ళకైతే ఇది ఎప్పుడు వస్తుంది అని తెలుస్తుంది అయితే తెలియకుండా పర్వాలేదు ఆ స్తోత్రంలో అంటే ఈ యొక్క చక్రాధికృత దేవి స్తోత్రంలో అమ్మవారిని అన్ని రూపాలుగా వర్ణిస్తూ అమ్మవారిని అన్ని శక్తులుగా వర్ణిస్తూ రెండు రూపాలుగా రెండు శక్తులుగా కూడా చెప్పారు యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అమ్మ అన్ని జీవుల్లో ఆకలి రూపంలో ఉండేటువంటి నీకు మా నమస్కారము యా దేవీసర్వూతు తృష్ణారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అమ్మ అన్ని జీవులలో దాహం రూపంలో ఉన్నటువంటి నీకు మా నమస్కారము అంటే మనకు ప్రతిరోజు పొద్దున్న లేచిన తర్వాత రాత్రి పడుకునే దాకా నోట్లోకి ఆహారాన్ని ఏదో రూపంగా రకరకాల పేర్లతో రకరకాల పరిణామాలతో అందిస్తూ లోపల ఉండే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితామని భగవంతుడు భగవద్గీతలో ఏదైతే చెప్తున్నాడో అదే ఆ భగవతి మళ్ళీ దేవి సప్తశత్రులు దేవతల ద్వారా తనే బలికిచ్చింది అంటే అక్కడ ఇక్కడ పుస్తకాలు వేరు కావచ్చు చెప్పిన పర్సన్స్ వేరుగా మనకు కనిపించవచ్చు కానీ లోపల మనం గమనించాల్సింది ఏమంటే భావం ఒక్కటే అమ్మవారే అన్ని జీపుల్ జీవుల్లో ఆకలి రూపంలో ఉంది అన్ని జీవుల్లో దాహం రూపంలో ఉంది అంటే ఆ ఆకలిని తీర్చేటువంటి అన్నాన్ని అందించే అన్నపూర్ణ స్వరూపిని ఆవిడే ఆ ఆకలి తర్వాత ఆకలి ముందో వివిధ సందర్భాల్లో కలిగేటువంటి దాహాన్ని తీర్చేటువంటి నీటిని జలాన్ని మనకు అందించేటువంటి గంగా భవానీ స్వరూపిని కూడా ఆవిడే ఇక్కడ ఏముంది ఉపాసన పద్ధతి అని అందరూ అనుకోవచ్చు ఆకలి అంటున్నారు దా దాహం అంటున్నారు ఏదో రెండు నాలుగు శ్లోకాలు చెప్పినారంటే ఇక్కడే ఉంది అసలైన రహస్యం అన్ని జీవుల్లో అమ్మవారు ఆకలి దప్పుల రూపంలో ఉన్నప్పుడు ప్రతి జీవికి మనము మన చేతనైనంత ఇప్పుడు మనకంత తినడానికి తిండి లేనంత దీనమైన పరిస్థితులలో అయితే మనం లేము భగవంతుడి అనుగ్రహము మన తల్లిదండ్రుల పుణ్యము మన పెద్దల పుణ్యం వల్ల మనందరికీ పుష్కలంగా తిండి ఉంది తాగినంత రకరకాల ద్రవ పదార్థాలు నీళ్లు పాలు కాఫీ టీ మిల్క్ షేక్స్ కొబ్బరి నీళ్ళు చెరకు రసం అన్నీ కూడా రకరకాల ద్రవ పదార్థాలు అన్నీ కూడా ఈ జన్మకు మనకు భగవంతుడు అందించాడు అంటే మనం మునుపు జన్మలలో పుణ్యం చేసుకొని ఉంటేనే బాగా జ్ఞాపకం పెట్టుకోండి మనం మునుపు జన్మలలో పుణ్యం చేసి ఉంటే మనం మునుపు జన్మలలో కొంతమందికి పెట్టి ఉంటేనే అది మనకు పది ఇంతలై వంద ఇంతలై వస్తుంది మన లెక్క వేరు దేవతల లెక్క వేరు ఆ విషయం కాబట్టి మనకు ఉన్న దాంట్లో ఎంతో మంది ఆకలితో బాధపడే వాళ్ళు ఉంటారు ఎన్నో జీవులు నోరు తెరిచి అడగలేని ప్రాణులు ఆకలేస్తుంటుంది ఇప్పుడు కోతికి ఆకలి ఉంటుంది పిల్లికి ఆకలి ఉంటుంది పిచ్చుకలకు ఆకలి కాకులకు కప్పలకు అడవిలో ఉండే సింహం ఎలుగుబంటి నక్క తోడేలు వీటికి అన్నిటికీ ఆకలి జలచరాలకు ఆకలి అన్నిటికీ ఆకలి ఉంటుంది అడవిలోకి పోయి సింహానికి బిర్యానీ పెట్టడం అంటే కష్టం కదా కాబట్టి మన చుట్టూ ఉండేటువంటి ప్రాణులకు మన చుట్టూ ఉండేటువంటి వాళ్లకు మనము మన చేతనైనంత ఆహారాన్ని అన్నాన్ని ప్రసాదంగా భావన చేసి ఇవ్వాలి అంటే ఇచ్చేటప్పుడు మనం ఏం భావించాలా ఇక్కడ వాళ్లకు లేదు మేము ఇస్తున్నామని కాదు సాక్షాత్తు ఈ చరాచర ప్రపంచాన్ని అంతటికీ అమ్మవారి ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒకటి ప్రపంచంలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి అసలు అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి అమ్మవారు అనేక కోటి బ్రహ్మాండాలన్నింటిలో ఏ పూటకు ఈ పూటకు ఈ ఈ గోబుమా ఈ గోమాతకు ఈ చెరుకు గడ్డి దొరకాలి ఆవిడ అందిస్తుంది దానికి ఈ పూటకు అడవిలో ఉండే దుప్పులకు నీళ్లు దొరకాలి ఇస్తుంది మళ్ళీ మనమే పెడుతున్నాం వాటికి ఎక్కడా లేదు మనం గోశాలలో పెడుతున్నాం పెట్టేస్తున్నాం అనుకుంటున్నాం మనం చేసేది ఇంత అనుకునేది అంత కాబట్టి ఆ భావనతో కాకుండా సాక్షాత్తు పరదేవతే మనల్ని ఈ రూపంలో వచ్చి ఆహారం ఇవ్వని అడుగుతుంది అన్న భావంతో ఇస్తే స్వామి వివేకానంద చెప్తారు ఒక మాట జి మానవ ఆరాధనే మహేశ్వరుడు ఆరాధన అని చెప్పి ఎందుకంటే మహేశ్వరుడు గుళ్ళో ఉన్నాడు సరే మంచిదే కానీ అదే మహేశ్వరుడు నీలో ఉన్నాడు నీ ఎదుటి వ్యక్తిలో ఉన్నాడు కాబట్టి నీకు మధ్యాహ్నం ఒంటి గంటనో ఒకటిన్నరనో అయితే ఏదో ఆఫీస్ మీటింగ్లో ఉంటే ఎంత కోపం వస్తుంది పనికి మానులుడు అన్న టైంలో కూడా వదిలిపెట్టి సావట్లేదు వీడు వీడు ఇది గాను అది గాను అనేసి అందరం అనుకుంటాం కాబట్టి పక్కడి వాడి పరిస్థితి కూడా అదే మనకు ఉంది కాబట్టి మనం క్యాంటీన్లోనో తింటాము లేదా ఇంటి నుంచి తెచ్చుకుంటే ఇంటి నుంచి తింటాము లేక ఇంట్లో పని చేసుకునే వాళ్ళైతే ఎంచక్క తల్లి చేతి తల్లి చేతి వంటనో లేకుంటే ధర్మపత్ని చేతి వంటనో తింటారు అదృష్టవంతులు కానీ ఏ సంబంధాలు బాంధవ్యాలు లేక ఎన్నో కారణాల వల్ల జీవితాలు బలైపోయి దిక్కు లేక దివాణం లేక పాపం రోడ్లంటా ఉంటారు ధర్మాస్పత్రులు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఈ గురువారం వస్తే బాబాగుళ్ళ దగ్గర అక్కడ కాదు ఇక్కడ కాదు రైల్వే స్టేషన్లు ఎన్ని చోట్ల అడగనీకి లేక అడిగినా ఇచ్చేవాళ్ళు లేక మనం రూపాయి ఇస్తే కూడా చేతులు ఎత్తి నమస్కారం పెడతారు చూసారా అటువంటి వాళ్లకు మనకు మనం భగవతే మనకు ఆ అనుగ్రహాన్ని ఇచ్చింది వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అన్న భావంతో అన్నం పెట్టి నీళ్లు పోయడమే ఈ కలియుగంలో గొప్ప మంత్రోపాసన గొప్ప సాధన కాతిరెడ్డి నాయన కూడా ఒక మహాతల్లి ఆకుల గంగమ్మ గురించి ఈ మనం చాలా సార్లు మన ఈ ఛానల్లో వీళ్ళందరి గురించి చెప్పినాం మళ్ళీ ఎంతమంది విన్నారో వినలేదు నాకైతే తెలియదు కానీ వినకపోతే మాత్రం గంగమ్మ తల్లి గురించి మాత్రం వినండి ఎందుకంటే అసలు అన్నదానం అంటే అమ్మ అమ్మ జీవితమే అన్నదానం అంటే నిర్వచనం మనం డొక్కా సీతమ్మ గారి గురించి వినుంటాం అట్లాంటి మహాతల్లిని మనం మన ఈ మొన్నటిదాకా ఉన్నారు డొక్కా సీతమ్మ గారన్న సమ్ అబౌవ్ ఇండిపెండెన్స్ ఎప్పుడో బ్రిటిషర్స్ కాలం ఆ తల్లి ఈ గంగమ్మ తల్లి మొన్న రెండు వేల పదహారు దాకా ఉన్నారు రెండు వేల పదహైదు దాకా ఎంత గొప్ప సేవ ఎంత గొప్ప త్యాగము వాళ్ళు వాళ్ళు జీవితమే వాళ్ళు ఉపాసన చేశారు మంత్రం తీసుకొని పది మానలకు ఒక అరగంట పడుతుందబ్బా లేదా ఒక గంట అనుకోండి టైం పెట్టుకొని ఇన్ని మాలలు ఇన్ని ఆహుతులు ఇచ్చి పురచ్చరం చేయాలి అంత క్యాలిక్యులేషన్ చేసి వస్తున్నారు మనం ఉపాసన మన ఉపాసనలు అన్ని ఉంటాయి కానీ మహాత్ముల ఉపాసనలు ఎట్లుంటాయి జీవితమే ఉపాసన ప్రతి క్షణము భగవంతుడే ప్రతి క్షణము భగవంతుడిదే అంతే అమ్మ చెప్తారు కదా ఒక మాట ఆ తల్లి ఏమంటారు ప్రతి శ్వాస భగవంతుడిదే నువ్వు లోపలి పిలుస్తున్నా బయట కొదులుతున్నా అంత భగవంతుడిదే నిజంగా భగవంతుడు శ్వాస ఇవ్వకపోతే పోతాం ఎత్తిపోతాం ఏ ఏముంటుంది ఎత్తిపోతల పథకమే నీకు హాస్పిటల్ కాదు ఏ పేట ఏకడి పోయినా కానీ రాదు కాబట్టి మన జీవితం ఎంతో విలువైంది అందులో మనకు భగవంతుడు ఇచ్చిన ఈ జన్మ ఇచ్చిన ఈ సౌకర్యాలు అన్నీ విలువైనవే వీటి గుర్తెరిగి ఆ భగవంతుడి సృష్టిలో ఇంకా కొంతమందికి మనము భగవంతుడిగా భావించి చేసే అవకాశాన్ని మనకిచ్చాడు కదా అదన్నిటికంటే కంటే కూడా విలువైంది కలియుగంలో అన్నదానానికి మించిన సాధన కానీ అన్నదానానికి మించినటువంటి సేవ లేనే లేదు విద్యాదానం గొప్పదని చాలా మంది చెప్పిండొచ్చు కానీ ఆకలితో కడుపు మారే వాళ్లకు మీరు రాముడి గురించి చెప్పినా రుచించదు కృష్ణుడి గురించి చెప్పిన అర్చించదు ఏ దానమైనా ఇవ్వండి ఉదాహరణకు లలితా సహసనామాలు ఒక వెయ్యి పుస్తకాలు మనం పంచుతాం ఏ క్షేత్రంలో తిరుపతి క్షేత్రమో శ్రీశైల క్షేత్రమో లేదా ఏ శ్రీకాళహస్తో అరుణాచలమో పోతాం మనం పెట్టలు ఎత్తుకొని పోతాం గుడిలో దర్శనాలు చేస్తాం వచ్చి ఆ పెట్లు గుడి బయట పెట్టుకొని నిల్చుండు అక్కడ పెట్టుకుంటాం ఇవ్వడానికి ఒక పది నిమిషాలలో వెయ్యి పుస్తకాలు కాదు మీరు లక్ష పుస్తకాలు ఇచ్చినా అయిపోతాయి ఎందుకంటే తీసుకున్నాడు ఒక రెండు ఒకటి మా వాళ్లకు మా అక్కకి ఇవ్వండి మా అమ్మకి ఇవ్వండి మా ఫ్రెండ్కి ఇవ్వండి ఇదిగో మా పక్కింటి వాళ్ళకి ఇవ్వండి అంతే చాలు అన్నది మాత్రం రాదు ఏ దానంలో రాదు ఉదా మళ్ళీ పుస్తకాలు పక్కన పెట్టాయి అమ్మవారి ఫోటోలు లలితమ్మ ఫోటోను రాజరాజేశ్వరు లక్ష్మీదేవో అన్ని అన్ని అసలు బేషుగ్గా అమ్మడు తీసేసుకుంటారు అసలు ఫ్రీగా ఇస్తున్నారంటే ఇంకా నాలుగైదు ఎక్కువ పెట్టేసుకునేసి వాటిని మ్యారేజ్ ఫంక్షన్లకు వాటికి వీటికి కూడా గిఫ్ట్లుగా కూడా వాడేసుకుంటారు అక్కడ కూడా చాలు అన్న పద్ శబ్దం రాదు బట్టలు వస్త్రదానం ఎక్కడ మనకు అసలు ఇంకా వెసులుబాటు ఉండదు దాంట్లో అవి కూడా చాలు అన్నారు ఏ దాంట్లో చాలు అన్నది రాదు ఒక్క అన్నదానంలో మాత్రమే కడుపు నిండితే వాడు ఆ పూటకు కడుపు నిండితే చాలు అంటారు చూడండి చాలా సార్లు మనం చేస్తే చేతులారా మనం ఎవరికైనా అన్నం పెడితే మనకు అది ఖచ్చితంగా అనుభవం అవుతుంది మనమే అనమా చెప్పండి మనం భోజనం చేస్తుంటాం ఏదో ఇంట్లో మంచి ఐటమ్స్ చేశారు ఏదో మంచి వెజిటేబుల్ బిర్యానీనో ఏదో ఒకటి చేశారు మంచి పలావ్ లాంటిది ఏదో చేశారు తింటాము ఒక రెండు ప్లేట్లు తింటాము ఏదో టీవీ ముందు కూర్చుంటే రెండున్నర ప్లేట్ తినొచ్చు ఆలోచన చేసుకుంటా టీవీలో ఏదో జరుగుతుంది అయోమయంగా అనేసి అసలు ఇంక రెండున్నర ప్లేట్ ప్లేట్ ఇంకా మన లోపల నుంచి బయటికి వచ్చేస్తుంది చాలు అని చెప్పేసి అది అన్నదానంలో ఉండే మహాత్యం ఏమంటే ఎంత తక్కువ అమౌంట్లో మనం ఇచ్చిన అధికమైన పుణ్యాన్ని భగవంతుడు జమ చేస్తాడు మన అకౌంట్లో బ్యాంకు వాళ్ళకంటే బాగా జమ చేస్తాడు బ్యాంకు వాళ్ళన్నా ఇప్పుడు బ్యాంకులో ఏదైనా ప్రమాదాలు జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఏమీ చేయలేరు బ్యాంకు వాళ్ళు కూడా సంవత్సరాల తరబడి ఎదురు చూడాలి న్యాయం కోసం అంటే భగవంతుడి యొక్క బ్యాంక్ భగవంతుడి యొక్క న్యాయస్థానం ఆ భగవతి యొక్క కోర్ట్ అన్నది అన్నిటికంటే కూడా అది శ్రేష్టమైంది అన్నిటికంటే కూడా ఉత్తమమైంది నిఖచ్చి అయింది నిఖాస్ అయింది ఒక్క ఇంత చిన్న తేడా కూడా జరగంది ఆ రకంగా భగవతే అన్ని జీవుల రూపంలో అన్ని జీవులలో ఆహార రూప ఆహార రూపంలో అన్న రూపంలో జల రూపంలో ఉండి వాటికి శక్తిని తుష్టిని పుష్టిని ఆయుష్ను అన్నిటిని ఇస్తుంది మనకి కలియుగంలో మన ప్రాణం అన్నది అన్నగత ప్రాణం అన్నం లేకపోతే జీవం లేదు అన్నం అంటే బియ్యమన్నం అనే మా ఉదాహరణ తీసుకోకండి అన్నం అంటే మనం తినే పదార్థమే ఏదైనప్పటికీ అది అన్న స్వరూపమే అన్న బ్రహ్మ స్వరూపమే అన్నపూర్ణ స్వరూపమే శాఖాంబరి స్వరూపమే కాబట్టి అమ్మవారే శాఖంబరిగా రావడము అమ్మవారే అన్నపూర్ణగా రావడము అన్న అమ్మవారే ధాన్యలక్ష్మిగా రావడములో ఎన్ని అంతర్యాలు ఏమంటే నాయనా ఇప్పుడు శాకాంబరిని చూడండి నాలుగు చేతులు ఉంటాయి ఆవిడకి పై రెండు చేతుల్లో విల్లంబులు పట్టుకుని ఉంటుంది రాక్షసులతో యుద్ధం చేసే సందర్భానికి గుర్తు కింది రెండు చేతుల్లో వర్షిస్తుంటుంది ఆహార పదార్థాలు అన్నింటినీ కూడా ఎందుకంటే నాయన రండి తీసుకోండి మీరు కూడా అందరికీ మీరు తీసుకోండి ఫస్ట్ మీరు తీసుకోండి మీరు తినండి ఆ తర్వాత అందరికీ కూడా పంచండి అక్కడ అమ్మవారి చెప్తుంది అన్నపూర్ణాదేవి కూడా భిక్షాన్ని పరమేశ్వరుడు కీయంలో పురాణాల ఎన్ని కథలైనా ఉండొచ్చు కానీ ఆంతర్యం ఏమంటే నాయన తీసుకోండి అందరూ తీసుకోండి అందరూ పంచుకోండి ఎవడైనా తల్లి ఇప్పుడు ఇంట్లో పది మంది పిల్లలు ఉంటే ఒక్కడికే చేసి పెట్టి తొమ్మిది మందిని బయటికి దొబ్బదు పది మందికి చేసి పెడుతుంది అందుకే ఆవిడ మాత అయింది తల్లి అయింది జగన్మాత అయింది అంతకు మించి ఆ తల్లి గురించి మనం నిర్వచించుకోవాలంటే మన భాష చాలదు మన భావం చాలదు అన్ని ఏమీ చాలు అంత అసక్తమైంది ఎందుకంటే శేషుడు బ్రహ్మ విష్ణువు వీళ్ళే అసమర్థులైన ఆ యొక్క తల్లి మహాత్మని చెప్పడానికి మామూలు అయినటువంటి మన భాషలో ఆమెను చెప్పుకోవడం అనేది అసాధ్యమే కానీ భావన మాత్రం సంతుష్ట కదా మీరేం భావించినా సంతోషపడుతుంది కాబట్టి పూజా విషయంలో భావన అర్చన విషయంలో ఉపాసన విషయంలో భావన మంచిదే కానీ ఈ అన్నదానం విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ మీకు ఉన్నంతలో కాసిరెడ్డిన మహానుభావులు ఆయన అన్నదానం చేసి ఎన్నో ఆలయాల దగ్గర అన్నదానాన్ని నిర్వహింపజేసి క్షేత్రాలనే మార్చేస్తున్నారు ప్రత్యక్ష నిదర్శనాలు చాలా ఉన్నాయి కాశీరెడ్డి నాయన జీవితంలో చూస్తే తెలుస్తుంది కాబట్టి ఆ అన్నపూర్ణాదేవి అందరికీ మనందరికీ కూడా ఆహారం ఇచ్చింది మనందరికీ కూడా లోటు లేకుండా జరుగుతుంది కాబట్టి మన సాటి వారు ఆ భగవతి స్వరూపులైన అందరికీ కూడా మన యథాశక్తి మనకున్నంతలో అన్నదానం చేసేందుకు ప్రయత్నించదము కాక అందరికీ కూడా పరాశక్తి అయిన ఆ తల్లి అన్నపూర్ణాదేవి అన్నదానం చేసేటువంటి శక్తిని సందర్భాన్ని బుద్ధి ప్రేరణను కూడా ప్రసాదించి అనుగ్రహించుగాక ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి గరుడ ప్రాణంలో ఒక మాట చెప్తారు ఏమనంటే ఈ భూలోకంలో అన్నదానం చేసేటువంటి వాళ్ళు ప్రాణాలు వదిలేస్తే వాళ్ళని తీసుకుపోవడానికి యమధర్మరాజే వస్తారంట స్వయంగా యమదూతలు రారు యమధర్మరాజే వస్తారు అంటే యమధర్మరాజు అయితే ఏమి యమదూతలు అయితే ఏమి మమ్మల్ని భయపెట్టేస్తున్నారు అనేసి అనుకోవద్దు యమధర్మరాజు వస్తే ఓ రెస్పెక్టబుల్ గా తీసుకెళ్తారు మామూలుగా తండుకుంటూ మనకు అపరిచితుడు సినిమాలోనూ ఇంకో సినిమాలోనూ చూపించినట్టు చేయరు అన్నదానం చేసే వాళ్ళ కాళ్ళు గడిగి యమధర్మరాజు ధర్మరాజు ఆ నీళ్లు తల మీద చల్లుకొని వాళ్ళని స్వర్గానికి దేవతలు ఉండే ప్రదేశాన్ని పంపుతారు అన్నదానం చేసే వాళ్ళ పుణ్యం అనంతమైన వస్తుంది అనంతంగా వస్తుంది తరతరాలు వస్తుంది అయితే ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి మనకు డబ్బు ఉండొచ్చు ఉండొచ్చు మంచి ఉద్యోగం ఉండొచ్చు అధికారం ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు చేసేది మాత్రం గుప్తంగా చేస్తేనే ఇరవై జన్మలకు పుణ్యం అంట ఏంటి ఇరవై జన్మలని మళ్ళీ లిమిటెడ్ గా చెప్తున్నారంటే మహాత్ముల పరిభాష వేరు ఉంటుంది గుప్తదానము ఇరవై జన్మల పుణ్యము అని చెప్పి ఒక జన్మకు వచ్చే పుణ్యమే తరాల పరి తరాల తరబడి ఉంటుంది అంటే ఇరవై జన్మలు పుణ్యం సంపాదించిన వాళ్ళు జన్మరాహిత్యం పొందుతారు లేదా ఉన్నత శ్రేణి దేవత తత్వంలోకి వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా ఉంటారు అని అర్థం అందుకనే మన డాబు దర్పం చూపించుకోవడానికి చేయకుండా పరమేశ్వరి అయిన ఆ తల్లి మాకిచ్చింది ఆ పరమేశ్వరి స్వరూపంలో ఉన్నటువంటి అందరికీ మేము ఇస్తున్నాం అన్న ఉద్దేశంతో ఇస్తే మాత్రం అది అనంతమైన పుణ్యంగా వస్తుంది లేదు పెళ్ళిళ్ళకో బర్త్డేలకో మన పిల్లల నామకరణాలకో లేకుంటే ఎంగేజ్మెంట్లకో రకరకాల అబ్బో ఇప్పుడు ఫంక్షన్లకు కుదవలేదు ఇంకా ఫంక్షన్ హాల్ సరిపోగా మంచి రోజులు వస్తే ఫంక్షన్లు చేసుకోవడానికి అట్లుంది పరిస్థితి అయితే ఆ రకరకాల ఫంక్షన్లను కూడా బేస్ చేసుకొని ఆహారం వృధా కానివ్వద్దు వృధా అయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు లేని వాళ్ళు తినేవాళ్ళు ఆకలితో ఆ పూట అన్నానికి ఎదురు చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు అన్నమో రామచంద్ర అన్న సామెత ఎందుకు వచ్చిందంటే అందుకే వచ్చింది కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని అన్యదా భావించకుండా అన్నదానాన్ని చెయ్యండి చేయించండి చేసే వాళ్ళకు చేయుతనిచ్చి చేయించండి మనం చేయలేం బా మాకు అస్సలు ఆఫీస్లో కుదరదబ్బా మేము ఎక్కడో దుబాయ్లో ఉంటామండి మేము ఎక్కడ అన్నదానం చేస్తాము మాకెక్కడ సమయం ఉంది మా దేశంలో చేయనీరు అనేసి అంటారు కొంతమంది సరే అట్లాంటి వాళ్ళు భారతదేశంలో మీ మిత్రులు ఎవరైనా చేస్తుంటారు వాళ్ళకు సహకరించండి రూపేన సహకరించండి ధన రూపేన సహకరించండి మీ శక్తి ఏదో రకంగా సహాయం చేయండి అది భగవంతుడి దృష్టిలో ఎంతో గొప్ప విషయం ఏంటి తెలుసా చివరిగా భగవంతుడి దృష్టిలో ఎంతో గొప్ప విషయం ఏంటి తెలుసా దయ అన్నది భగవంతుడి దృష్టిలో చాలా గొప్ప విషయం క్షమ అన్నది చాలా గొప్ప విషయం దయగల ఉదయమే దేవాలయం ఆ దేవుడే వచ్చి మనతో ఉంటాడు దానం ఇచ్చే వాళ్ళ దగ్గరికి భగవంతుడే వచ్చి తీసుకొని వాళ్ళని తరింపజేసిన ఉదాహరణలు కోకలలో ఆ భాగవతం నుంచి మొన్నటిదాకా ఉన్నాయి కాబట్టి ఇచ్చేవాళ్ళు ఎప్పటికీ దరిద్రులు గారు దానం చేసినంత మాత్రాన మనకు ఉన్నది ఏదీ పోదు అన్నదానం చేస్తే ఇంకా వస్తుంది వస్తుంది అన్న ఆశతో చేసినా పర్వాలేదు మాకు ఏమి వద్దు అనుకున్న చేసినా పర్వాలేదు కానీ ఇవ్వాల్సిన ఫలితాన్ని కర్మఫలప్రదాత అయిన ఆ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరి తూచి తప్పకుండా తూచిస్తారు మనకు వాళ్ళ పట్ల విశ్వాసం ఉండాలా వాళ్ళ కొరకు మనం చేస్తున్నాం అన్న నమ్మకం ఉండాలా అది అందరూ కూడా ఈ యొక్క ఉపాసనా క్రమాన్ని అర్థం చేసుకోగలరని ఈ ఉపాసనను జీవితంలో ఉపాసన చేసి ఆ అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణేశ్వరుడైన పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ అన్యథా భావించకండి ఇంట్లో మేము ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఎవరిని మేము ఉద్దేశించి అయితే చెప్పింది కాదు చండీ సప్తశతిలోనే ఇంత సులభమైన మార్గం అమ్మవారు తనను ఉపాసించేందుకు ఇచ్చింది చండీ సప్తశతిలో నవాక్షరి మంత్రం తీసుకొని జపం చేసే వాళ్ళు చాలా ఉంటారు అదంతా ఉపాసన అదంతా పెద్ద సిలబస్ అండి మనకెందుకు సులభంగా పాస్ అయిపోయే మార్గం చెప్పారు ఇప్పుడు మనం అది చూసుకుంటామా ఒరే ఫస్ట్ చాప్టర్ నుంచి చదవరా అన్నది చూసుకుంటాము ఎవరైనా సరే నాతో సహా సులభంగా పాస్ అయ్యే మార్గమే చూసుకుంటాం ఫస్ట్ చాప్టర్ నుంచి ఎందుకు ఊరికే మనకు టైం వేస్ట్ అన్నీ వేస్ట్ కాబట్టి ఈ సులభమైన తరుణోపాయాన్ని యథాశక్తి ఆచరించి జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకొని దీని యొక్క మహత్యాన్ని అందరూ చవి చూడగలరని ఆశిస్తూ పరమేశ్వరి అందరికీ ఆ బుద్ధిని శక్తిని సహాయ సహకారాన్ని ఆమిస్తేనే మనం ఇవ్వగలము మనం ఇచ్చేది ఏం లేదు వాస్తవానికి ఆవిడ లోపల కూర్చొని ప్రేరణ చేసి దానికి శక్తిని తెప్పించి సంపాదించి ఆవిడ ఇప్పిస్తేనే మనం ఇవ్వగలం అయ్యో ఏంటి ఈ పిల్లోడు అమ్మవారి సంపాదన చేస్తుంది మేమేదో వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని కూడా హాలిడేస్ కూడా లేకుండా చేస్తుంటాయి అంటున్నారు అనేసి మీరు అనుకోవచ్చు లోపల ప్రాణం ఉంటేనే మీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా మా వర్క్ ఫ్రం హోమ్ అయినా వర్కేది ప్రాణమే లేనప్పుడు ఏం వర్క్తాం ఏమీ వర్కలేం కాబట్టి ఆ పరమేశ్వరిని లోపల ఉన్నటువంటి తల్లిని గుర్తించి పక్కన వాళ్ళలో కూడా ఆమె ఉంది మనలో ఆమె ఉంది మన పక్కన వాళ్ళలో ఆమె ఉంది మన చుట్టూ ఉండే ప్రాణులన్నిట్లో కూడా ఆమె ఉంది అడవిలోకి పోయి అన్నం పెట్టాలంటే సాధ్యం కాదు కాబట్టి అడిగే వాళ్ళకు మన ఊర్లోనే పెట్టి మనము తరిద్దాం పది మందిని తరింపజేద్దాం ఈ ఉపాసనా మార్గం అర్థమైన వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి మీ వాళ్ళందరికీ కూడా దీని గురించి చెప్పి ఆ పరమేశ్వరి ప్రీతి కలిగించేటువంటి విధంగా అన్నదానాన్ని చేయించగలరు ఇంకొక చిన్న మనవి చివరిగా ఏమంటే ఈ యొక్క యజ్ఞయాగాదులు విగ్రహ ప్రతిష్టలు ఉత్సవాలు అన్నీ జరిగినప్పుడు కూడా అన్నం ఎందుకు పెడతారు తెలుసా అన్నదానాలు భారీ ఎత్తున చేస్తారు ఎక్కడైనా మీరు ఉత్సవాలు చూడండి అన్నదానం లేని ఉత్సవం లేదు ఇప్పుడు అంత ఉంది అన్నదానానికి ఖ్యాతి ఎందుకు చేస్తారంటే అన్న శాంతి జరిగితే ఏ ఉపద్రవం అయినా పోతుంది అక్కడ ఎందుకంటే ఇప్పుడు పది మంది చేరిన చోట ఉపద్రవం ఏదో రూపంలో రావచ్చు ఎన్నో రకాలుగా కష్టాలు ఇబ్బందులు రావచ్చు గొడవలు రావచ్చు కలి రావచ్చు అక్కడికి కానీ అన్యశాంతి జరిగిన చోట దైవశక్తి విపరీతంగా ప్రస్ఫుటంగా ఉంటుంది దైవశక్తి విపరీతంగా వస్తుంది అది హోమగుండంలో బాగా నెయ్యి వేస్తే జ్వాలపైకి వస్తుంది కదా అట్లా వస్తుంది అంత దైవశక్తి ఉద్దీపన జరిగిన ప్రాంతాలకు ఏ రకమైనటువంటి దుష్టశక్తులు రావు రాలేవు వచ్చినా వాటి పని జరగదు అందుకని మన ఇంట్లో శుభకార్యాలలో అపర కార్యాలలో అన్ని కార్యాలలో కూడా అన్నదానం చేయడం అన్నది ఈరోజు నిన్న వచ్చిన పద్ధతి కాదు యూట్యూబ్లు టీవీలు చూసి పెట్టుకున్నది కాదు లేదా ఫేస్బుక్లలో వాట్సాప్లలో షేర్ చేస్తే నేర్చుకున్నది కాదు అనాది కాలం నుంచి ఉంది మన ఋషుల కాలం నుంచి ఉంది అసలు జగ్జననీ జనకులైన పార్వతీ పరమేశ్వరులే దీనికి మూలం వాళ్ళ నుంచే వచ్చింది కాబట్టి మనమంతా వాళ్ళ పిల్లలం కాబట్టి మన తల్లిదండ్రులు చెప్పిన మాట మార్గంలో మనం నడిచి మన తల్లిదండ్రులు అయినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల అవ్యాజ్య కృపకు పాత్రలయ్యి అన్నదానం చేస్తే మాత్రం ఎంతటి దోషమైనా పోతుంది శాంతి జరుగుతుంది గుర్తించుకొని ఈ ఉపాసనా క్రమాన్ని ఆచరించి ఈశ్వరుడు అనుగ్రహానికి సస్తి కాక స్వస్తి శివాయనమ శ్రీకృష్ణార్పణ వస్తు